కాదు. మా తండ్రి గారు ఒక డ్రామా మాస్టర్, సంగీత విద్వాంసుడు. నన్ను సంరక్షించుకోవడానికి చెక్క పెట్టెలు దాచింది. అప్పటికి 80 రూపాయలు పంపిస్తే 80 రూపాయలనే కాలం గడుపుకునే వాళ్ళం. ఆ రోజు మా తండ్రి ఆ 8 రూపీస్తోనే గడుపుకొని 2 జతల బట్టలతో డిగ్రీ చేశాను నేను. నాకు మాటి మాటికి తప్పులు పడుతున్నావా నువ్వు? నా యోగ్యత ఎంత, నీ యోగ్యత ఎంత? ఏ వాట్ డు యు మీన్ యు బ్లడీ ఫెలో? కుట్టేసరికి వయసు, మీరు ఏమున్నానండి? మీరు తప్పు చేశారు. యువర్ కంప్లీట్ ఏ మిస్టేక్. ఇన్ని ఉన్నప్పుడు కూడా నేను సమాజసేవ మర్చిపోలేదు. మీకు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీకు ఎంపీగా అవకాశం కల్పించారు, హిందూపూర్ ఎంపీగా. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి విద్యావేత్తగా ఆర్థికంగా అభివృద్ధి చెంది కష్టాల్లో ఉన్న 10 మందికి సాయం చేసే గొప్ప గుణం ఉన్నటువంటి మానవతావాది లయన్ ఖాసిం ఖాన్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఆయన లైఫ్ మెమరీస్తో పాటు భవిష్యత్తులో రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాండి. చాలా రోజుల తర్వాత ఈ ఏరియాకి వచ్చాను మీరు. అవును, చాలా రోజుల తర్వాత ఏం కాదు, దాదాపు 4 సంవత్సరాలు అయింది. కారణం ఏంటంటే నాకు అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వల్ల 3 సంవత్సరాలు ఎక్కడ తిరగలేకపోయినాను. ఓకే. అసలు వాస్తవంగా చెప్పాలంటే గతించాల్సింది, అటువంటి పరిస్థితి వచ్చింది నాకు. అటువంటి పరిస్థితి నుంచి భగవంతుడు కాపాడాడు, మళ్ళీ ప్రజాసేవ చేయాలని, ఈ ప్రజల్లో ఉండాలని మళ్ళీ చేశారు. కాబట్టి మళ్ళీ తిరిగి ప్రజాసేవ చేసే నిమిత్తం, ప్రజలకు సేవ చేసే నిమిత్తం మళ్ళీ నా యాక్టివిటీస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశారు. ఓకే, సంతోషం. మీ ప్రాపర్ నాగారెడ్డిపల్లికి వస్తే, నాగారెడ్డిపల్లి. మీ నాన్న వాళ్ళు రైతు కుటుంబమా సామాన్య కుటుంబం? కాదు, మా తండ్రి గారు ఒక డ్రామా మాస్టర్, సంగీత విద్వాంసుడు. ఓకే. ఆయన సంగీతంతోనే మమ్మల్ని అందరినీ కష్టపడి సంపాదించి జీవన మనుగడ సాధించి అనేక ప్రాంతాల్లో, ఈ ఇక్కడ ఉన్నటువంటి పల్లెల్లో అన్నిటి కూడా మా నాన్నగారు డ్రామా మాస్టర్. అనేక ప్రాంతాల్లో ఇక్కడ అన్న నల్లమండల ఏరియాలో. మీ పేరు? నాన్నగారి పేరు పఠాన్ హుస్సేన్ ఖాన్. హుస్సేన్ ఖాన్. ఇక్కడ రాగన్పల్లి కానీ, రెడ్డిపల్లి కానీ, బడవాళ్ళపల్లి కానీ, అనేక గ్రామాలు, కోటేటిపల్లి, అన్నీ, ఆ కొండాపురము, కృష్ణాపురం చాలా ఉన్నాయి. ఆయనకు ఆయనంతా శిష్యులు. ఆయనకు ఆయన అందరి గురుత్వంతో ఆయన చాలా కష్టపడి మమ్మల్ని అందరినీ సంరక్షించాడు. 14 మంది సంతానం. 14 మంది? మీరందరూ అన్నదమ్ములు? 14 మంది సంతానము. అందులో 5 మంది గతిస్తే 9 మంది ఉన్నాం. అలాగే ఆయన ఆ రోజుల్లో సంగీతానికి మంచి విలువ ఉండేది. గ్రామాల్లో డ్రామా మాస్టర్ అంటే మా నాయన చాలా గురుత్వంతో చూసేవాళ్ళు అందరూ. ఎందుకు కారణం ఏంటంటే, పూర్వకాలంలో ఇంగ్లీష్ చదువులు లేవు. అవును. పాఠశాలలు లేవు. మా నాన్నగారు ఆ రోజుల్లో కేవలం ఉత్తర రామాయణం చదివారు. ఉత్తర రామాయణం అంటే ఒక ఈ రోజుల్లో డిగ్రీ చేసినట్టు, అంత గొప్ప ప్రావీణ్యత. ఆయన రామాయణ భారతాలు అనర్గళంగా చదివి అర్థం చెప్పేవాడు. ఆ విధంగా హిందూ సోదరుల్లో మంచి పేరు. ఆయన కంఠస్వరం కానీ, అని చెప్పే విధానం కానీ దాన్ని గొప్పగా చూసేవాళ్ళు. కారణం ఏంటంటే ఆయన ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవి. అన్ని మతాలను గౌరవించాడు మా తండ్రి, ఎవరిని కించపరిచేవాడు కాదు. ఆయన ప్రతి ఒక్కరు గురువుగా భావించేవాళ్ళు. మా ఊళ్ళో అయితే పెళ్ళైతేనే మా తండ్రికి వచ్చి ఆ వధువులు నమస్కరించేవాళ్ళు. తర్వాత ఆ వధువులు వచ్చిపోయినప్పుడు కూడా మా ఇల్లు సెంటర్లో ఉంటుంది, అక్కడ కూర్చొని ఉంటే అందరూ చిన్నాన్న పెద్దనాన్న అని మాట్లాడించి, మాట్లాడించి ఆయన నమస్కరించేవారు. అక్కడ 1955 అక్టోబర్ 20 రాత్రి 1 గంటకు ఒక భయంకర వర్షంలో, తర్వాత వర్షమే కాకుండా ఈ ఉరుములు, మెరుపులు, అటువంటి పరిస్థితుల్లో ఒక పూరి గుడిసెలో నా జన్మైంది. అప్పటికి కూడా పూరి గుడిసె కారుతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మా తల్లి, మీరు ఎన్నో సంతానం చెప్తా, మా తల్లి నన్ను సంరక్షించుకోవడానికి ఒక చెక్క పెట్టెలు దాచింది. అబ్బా, అది అది నా జన్మ. తర్వాత
ఇంకా అలాగే పూరి గుడిసె నుంచి స్టార్ట్ అయ్యి 22 సంవత్సరాలు కఠోరమైన జీవితాన్ని గడిపాను నేను. మీరు ఎన్నో సంతానం? నేను మామూలుగా 5వ సంతానం మా తండ్రి గారికి, 5వ సంతానము. తర్వాత నేను మా తల్లిదండ్రులు కష్టపడి చదివించిన తర్వాత ఆ చదివించబడితే 14 మంది సంతానంలో ఎంతమంది చదువుకున్నారు అంటే 5 మంది చనిపోయారు కదా. చనిపోయిన తర్వాత ఇళ్లలో నేను నా వెంట 2 చెల్లెళ్ళను 2 తమ్ముళ్ళను తీసుకెళ్ళాను. ఎక్కడికి? కడప. నేను అప్పటికి నా వయసు 20 డిగ్రీ అయిన తర్వాత అక్కడ ఉద్యోగం సంపాదించుకొని 23 సంవత్సరాలు. డిగ్రీ వరకు మీ చిన్నప్పుడు విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందంటారు? విద్యాభ్యాసం అంటే మా నాగడిపల్లిలో 5వ తరగతి ప్రైమరీ. 7th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ బడవళ్ళపల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్, సి బడవళ్ళపల్లి. ఫస్ట్ బ్యాచ్ మాది. అంటే నడుచుకుంటూ పోయేవాళ్ళు అక్కడ నుంచి? నడుచుకుంటూ పోయేది. మా అవ్వ నింది, ఆమె కూలి చేసి నన్ను సాకేది అక్కడ. తర్వాత అక్కడ నుంచి తర్వాత 10th క్లాస్ వరకు, 8th to 10th పట్నం హై స్కూల్, ఇంటర్మీడియట్ కదిరి జూనియర్ కాలేజీ, డిగ్రీ అనంతపురం ఆర్ట్స్ కాలేజ్, అంతే. దానికి ఆ చదవడానికే మా తల్లిదండ్రులకు శక్తి లేదు. ఇట్లా పిల్లలు ఇంతమందిని సంరక్షిస్తూ నాకు పంపించుంటే ఆ రోజుల్లో 80 రూపాయలు పంపాడు మా ఫాదర్. మీరు ఒక్కరే చదువుకున్నారు? నేను చదువుకున్నా అప్పటికి 80 రూపాయలు పంపిస్తే 80 రూపాయలనే కాలం గడుపుకునే వాళ్ళం. ఆ రోజు మా తండ్రి డ్రామా నేర్పిస్తే నెలకు 200 ఇచ్చేవాళ్ళు. అబ్బా, ఆ 200లో 8 రూపీస్ పంపించేవాళ్ళు. ఆ 8 రూపీస్తోనే గడుపుకొని 2 జతల బట్టలతో డిగ్రీ చేశాను నేను అనంతపురంలో. అంతే, ఆ విధంగా కఠోరంగా చదువుకున్నాను కాబట్టి నేను పేదరికాన్ని మర్చిపోలే. ఈరోజు నేను సమాజ సేవ చేయించుకోవడానికి కారణం ఏంటంటే నాలాంటి విద్యార్థులు ఎంతోమంది ఈ సమాజంలో పేదరికంలో ఉన్నారు, అటువంటి వాళ్ళని ఉద్ధరించాలా అని నడు కంకణం కట్టుకొని 1000 మందికి ఉచిత విద్య ఇచ్చాను. డాక్టర్లను చేశాను, ఇంజనీర్లను చేశాను, ఎంబీఏ ఎంసీఏ అన్ని చదివించాను. అంటే నాగారెడ్డిపల్లి నుంచి కడపకు వెళ్ళిపోయారు. కడపకు వెళ్ళిపోయి అక్కడ ఏం చేశారు? కడపకు ఈరోజు కూడా నేను స్మరణ చేసుకోవాలి. బడ రామచంద్రరెడ్డి అని ఉండేవాళ్ళు ఈ బడవాళ్ళు. మేము చిన్న పెదనలాగా పల్లెటూళ్ళలో. అవునవును. బడ రామచంద్రరెడ్డి వాళ్ళ తాతగారు, మా తాతగారు, వీళ్ళంతా ఒక అన్నదమ్ములాగా ఉండేవాళ్ళు. ఆయన మొట్టమొదటి గ్రాడ్యుయేట్ మా ఊర్లో నాగారెడ్డి. నేను 2nd గ్రాడ్యుయేట్. ఆయన వచ్చినప్పుడు నాతో పలకరించి, అరే బాబు నీ నా తర్వాత నువ్వే గ్రాడ్యుయేటు అనేవాడు. సార్ నాకు ఏదైనా ఉద్యోగం చూపించమంటే, ఆయన అప్పుడు కడపలో చిన్న కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో 250 రూపాయల జీతంతో ఉద్యోగం స్టార్ట్ చేశాను. 250 రూపాయలు అంటే ఈరోజు 2500 సమానం, 250. అట్లా స్టార్ట్ అయ్యి ఒక 5 సంవత్సరాలు నాన్నెళ్ళు పనిచేశాను ఆ కంపెనీలో. అప్పుడు 1000 రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు. 1000 రూపాయలు అంటే 10,000 20,000తో సమానం. అవును. అట్లా ఆ కాలం గడుతూ అక్కడ నాకు కొద్ది రోజుల తర్వాత అక్కడ కంపెనీలో పనిచేస్తే మనం బతకలేము, స్వశక్తిగా బతకాలా అని నాకున్న డిగ్రీ క్వాలిఫికేషన్తో, డిగ్రీలో డిగ్రీ చేస్తే చాలు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీస్, సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీస్ చేయొచ్చని చట్టాలు చూసినా. చూసిన తర్వాత ఆ చట్టాల ప్రకారం నాకు ఎలిజిబిలిటీ ఉంది ఒక ఆడిటర్గా అని స్వశక్తితో ఎవరి దగ్గర పని చేయకుండా ఇక్కడ నేరుగా బోర్డు వేశాను. ఖాసిం ఖాన్, పి ఖాసిం ఖాన్ ఆడిటర్ సెలెక్షన్ అనుకుంటుంది. వేస్తే చాలామంది నన్ను అవమానం చేశారు ఆడిటర్లు. ఏమయ్యా నీకేం జ్ఞానం ఉందా, నీ యోగ్యత ఎంత, నువ్వెంత, నువ్వు వచ్చి మా కంపెనీలో పనిచేసి మా దగ్గర నిలబడతావంటివి, ఈరోజు నువ్వు ఒకటేసారి నేరుగా ఆడిటర్ ఖాసిం లైన్ లైన్ లేదు అప్పటికి, ఆడిటర్ ఖాసిం ఖాన్ బోర్డు వేసావు నువ్వు. నేను కూడా చెప్పాను, సార్ మీకు బీకామ్ క్వాలిఫికేషన్, నాకు బీకామ్ క్వాలిఫికేషన్, మీరు మీ యొక్క అనుభవంతో పైకి వచ్చారు. నాకు అనుభవం లేకపోయినా భగవంతుడు అన్నం పెట్టేవాడు, నాకు భగవంతుడు ఆశీర్వదిస్తే అంత తింటా, లేకపోతే ఫస్ట్ ఉంటా, నీకేమి లాస్ట్ చేయగలరనే నమ్మకం మీకుండేది. చేశాను. చేసిన తర్వాత కొద్ది రోజులు ఇబ్బంది పడినా, ఒకటే ఒకరోజు నా దశ మారింది. ఒకటే ఒకరోజు, ఆ రోజు ఒక కేస్ తీసుకుని డిపార్ట్మెంట్కి పోయినా ఒక ఆఫీసర్ దగ్గరికి. ఆ ఆఫీసరు చండశాసనుడు, ఆయన పేరు శర్మ. ఒక 6 అడుగులు ఎత్తుంటాడు. ఆయన దగ్గర ఎవరు పోయి మాట్లాడే ధైర్యం లేదు. అందరూ ఆ రోజులో చేతులు కట్టుకునే వాళ్ళు, గోసి అయితే ఈ పైకి ఎక్కించుకోవాలా, ప్యాంట్ అయితే కూడా టవాలు కట్టుకొని పోవాలి లోపలికి. అటువంటి పరిస్థితుల్లో ఒకరికి అన్యాయంగా ట్యాక్స్ వేశాడు ఆయన. వేస్తే నేను తీసుకొని పోయి నమస్కారం పెట్టి, ఏ అబ్బాయి ఎవరు నువ్వు అంటే, సార్ నేను కొత్తగా ఆడిటర్గా ప్రారంభం చేశాను, మీరు ఒక ఆర్డర్ పాస్ చేశారు, దాంట్లో తప్పు ఉంది ట్యాక్స్ అంటే. ఏం ఆర్డర్? తీసుకురా చూపించన్నాడు. చూస్తే అవునా, పొరపాటు బోల్లి పెట్టినావా, ఎట్లా పెట్టినా పాయింట్, మాకు ఇంతవరకు చట్టంలో అర్థం లేదు. అవును సార్ తప్పు ఉంది, నేను సవరించన్నా అంటే సవరించేసినాడు. అదే తప్పు మళ్ళా చేశాడు.
చేస్తే నేను మళ్ళీ పోయినా, పోయి అది చూపించినాను. ఇది కూడా తప్పు చేశానంటే ఆయన కోపం వచ్చేసింది. కోపం వచ్చి నాకు మాటి మాటికి తప్పులు పడుతున్నావు నువ్వు, నా యోగ్యత ఎంత, నీ యోగ్యత ఎంత, నీ వయసు నా అనుభవం సరే అనుభవం అంత లేదు, నన్ను వచ్చి నువ్వు పలకరిస్తావా మాటి మాటికి, వాట్ డూ మీన్ యూ బ్లడీ ఫెలో అని విశ్వాసం తిట్టినాడు. నేనేం మాట్లాడలే, సార్ మీరు తిట్టినా కొట్టినా మీరు నా తండ్రి వంటి వారు, వయస్సులో మీరు ఏమన్నానండి, మీరు తప్పు చేశారు, యు హావ్ కమిటెడ్ ఏ మిస్టేక్, యు హావ్ టు ఆన్సర్ మీ అన్న. నన్ను బెదిరిస్తున్నాడు, బెదిరించదు కదా సార్, ఒక పౌరుడిగా నా బాధ్యత, ఐఎమ్ క్వశ్చనింగ్ యూ ఆర్ ఆన్సరబుల్ టు మీ అట్లనా, ఆహా చాలా పెద్దోడివే అని అన్నాడు. అని వాకిలు వేసినాడు. వాకిలు వేసిన నేను అనుకున్నా నేను కొడతాననుకున్నా, ఆయన కొట్టేసరికి వాకిలు వేసాను అనుకున్నా. ఇంత లోపల అక్కడ పీ ఉన్నాడు, రే వెంకటేశ్వర లోపల రన్నాడు, పిలిచినాడు, ఈయన మెడబెట్టి దొబ్బిస్తాడు అనుకున్నా అని, రే వాకిలు వేసిన బయటికి పోరన్నాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, నా చేతులు పట్టుకున్నాడు ఆయన, రెండు చేతులు పట్టుకొని, మిస్టర్ ఖాసిం ఖాన్ యు హావ్ గాట్ బ్రైట్ ఫ్యూచర్, ఐ హావ్ నెవర్ సీన్ లైక్ యూ, దెర్ ఈస్ నో పర్సన్ ఇన్ ద సొసైటీ టు క్వశ్చన్ మీ, యువర్ ఓన్లీ పర్సన్ క్వశ్చన్ మీ, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ అని చెప్పి వాకిలు దిగున్నాడు. అక్కడే మీకు స్టార్ట్ అయింది అన్నాడు. అంటేనే క్షమించండి సార్, కేసు విత్డ్రా చేసుకుంటాను, నేను ఎరిగిపోతాను, నన్ను మీరేమనుకోద్దండి అని లేచిన, లేదు కూర్చో అన్నాడు. రే కాఫీ తెచ్చారన్నాడు, కాఫీ తాగినాను. అప్పుడు అతన్ని విమర్శించేవాడు ఎవరు లేరు. అవును, అక్కడ సుమారుగా 10-12 వ్యాపారస్తులు ఉన్నారు. అక్కడ ఏంది గలాట లోపల, ఎవడో పిల్లోడు మాట్లాడుతున్నాడు, ఇక్కడ చూస్తే తన దగ్గర మాట్లాడే శక్తి ఎవరికి లేదు అని ఒక్కసారి ఒక 5-6 మంది లోపలికి వచ్చారు. ఒకసారి ఏ ఇట్లా లోపలికి నడందని, మీరు అన్ని తప్పులకి తల రాస్తూ ఉన్నారు, మీకు సరిగ్గా రిటర్న్ ఫైల్ చేయడం లేదు, నెలసరి రిటర్న్ ఫైల్ చేయాలి వ్యాపారస్తులు, ఇతను తీసుకుని పోండి అన్నాడు. అంటేనే సరే సార్, థ్యాంక్ యూ సార్, పోయినా. ఒక పెద్ద ఒక్కటే ఒక హోటల్ మొట్టమొదట ప్రారంభం చేసిన, రాత్రి అంతా తయారు చేశాను నేను రిటర్న్స్ చేస్తే, నేను ఈ కేసు ఎక్స్పెక్ట్ చేసిన 100 రూపాయలు ఫీజు నేను తీసుకుని, అతను అవన్నీ రాయించుకుని 12 ఇచ్చినాడు. అబ్బో అప్పటికి 12 ఇస్తూనే చూసినాడు, అంత సాటిస్ఫై అయినాడు. ఇంకా సరే అందని పిలిచినాడు, మీరందరూ పండి అతని దగ్గరికి అంటూనే వాళ్ళందరూ నా దగ్గర వచ్చేటప్పటికి ఒక మొదటి నెలలోనే 10,000 సంపాదించాం. అబ్బో అట్లా అందరూ. ఏ ఇయర్ ఇది? అది 1988. తర్వాత అది తెలుసుకున్న తర్వాత చాలామంది తెలిసింది. ఒక పిల్లగా ఉన్నాడు ఖాసిం ఖాన్ అంట, తిరగబడతాడు డిపార్ట్మెంట్ పైన, అట్లా కూడా కాదు మనకు అని ప్రాకిపోయింది నా పేరు. అవును, ప్రాకేటప్పుడు రాను విపరీతంగా ఉత్సాహం వచ్చినారు. నన్ను ఎవరైతే విమర్శించారు ఆయటర్లు, వాళ్ళ కేసు కూడా వచ్చాను నా దగ్గరికి. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి మీతో కాదులేండి సార్ అది పోతామని, ఇట్లా చాలామంది వచ్చేటప్పటికి నేను 10,000 రూపాయలు సంపాదించి వచ్చాను. 1,02,000 తర్వాత అప్పీల్స్ చేశాను, డిపార్ట్మెంట్ ఇచ్చిన కేసులు అప్పీల్ చేస్తాం డిప్యూటీ కమిషనర్, అప్పీలేట్ ట్రిబ్యునల్కి అప్పీల్, అప్పీల్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్కి, హైకోర్టుకు, ఇవన్నీ ఉంటాయి. దాంట్లో నేను సాధించిన ప్రగతి ఎవరు సాధించలే. ఎవరు చూసినా ఏ కేసు ఇచ్చినా సక్సెసే, నో ఫెయిల్యూర్. అప్పటికే నేను టాప్ ఫైటర్గా పేరు వచ్చింది. ఎప్పుడైతే నాకు ఆదాయం పెరిగిందో నేను ఒకటే అనుకున్నా, ఈ డబ్బులో నేను కొంత ఇంత దేవుడు అకస్మాత్తుగా నాకు ఇంత డబ్బు ఇచ్చాడు, ఎక్కడో 1,000 రూపాయలకు ఉద్యోగం చేసుకుంటాబట్టి నా ఇంతకు నేను బయటకు వచ్చాను, నాకు ఈరోజు 100,000 సంపాదిస్తున్నా, దీంట్లో 10% అని ప్రజలకు పోవాలి, ప్రజలకి ప్రజాసేవ పోవాలి ఓకే అనుకున్నా. అప్పటికే మా తమ్ముళ్ళను అవిని ఆ కార్యక్రమం వేరుంది, వాళ్ళందరినీ సెట్ చేసి అప్పటికే తెచ్చుకున్నా. పేదరికంగా ఉన్నట్టే కష్టపడుతున్నా, ఇద్దరు తమ్ముళ్ళను తీసుకున్నా, ఇద్దరు చెల్లెలు పెళ్లి చేసి అక్కడ తీసుకెళ్ళినా, వాళ్ళు చదివిస్తున్న జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే అనుకున్నానో ఇమ్మీడియట్గా కొంచెం దాన ధర్మాలు చేయడం స్టార్ట్ చేశారు. ఆ దాన ధర్మాలు ఎంతవరకు వచ్చినాయంటే ప్రతి కలెక్టర్ను నన్ను ఫోన్ చేసేవాడు. ఓకే, కడప జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు లెటర్ రాశాడు, మిస్టర్ ఖాసిం ఖాన్ ది బేరర్ ఆఫ్ ద లెటర్ ఈస్ క్యాన్సర్ పేషెంట్ ప్లీజ్ హెల్ప్, ఇట్లా లెటర్లు ఎన్నో ఉన్నాయి, ఎవరికి లేదనేది లేదు, అప్పు చేసిన ఇచ్చేవాడిని. ఆ విధంగా కలెక్టర్ల దృష్టిలో, తర్వాత ఎస్పీల దృష్టిలో, ప్రజల దృష్టిలో నేను ఒక సంఘ సేవకుడిగా గుర్తింపు వచ్చేసింది. ఆ విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కంటపడ్డా. ఆయనకంటే ఎట్లా పడ్డాను? అవునండి, ముందుగా మీకు లయన్ అని పేరు ఎలా వచ్చింది? 2003 లయన్స్ క్లబ్ స్టార్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అనే స్థాపించినాం. అప్పటికే నేను వ్యవస్థాపక అధ్యక్షుని ఇప్పుడు కూడా. చేసినప్పుడు ఆ కడపలో లయన్స్ క్లబ్ గవర్నర్ గారు ఉన్నాడు, ఆయన వచ్చి సార్ మీరు లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్న మనం స్థాపించండి అని అన్నారు. సరే స్థాపించిన,
అది ఒక మహావివాహంలాగా జరిగింది. నా పెళ్లి కూడా చేసుకోవాలి అట్లా జరిగింది అది కార్యక్రమం. కొన్ని వేల మంది వచ్చినారు ఆ కార్యక్రమాన్ని. ఆ తర్వాత ఆ పేపర్లకి అయితే అడ్వర్టైజ్మెంట్లో నిండిపోయినాయి నా ఫోటోలన్నీ, మా వ్యాపారస్తులు క్లయింట్స్ ఇచ్చినవి. అందరికీ వండర్ అయిపోయింది, ఎవరే ఖాసిం ఖాన్ ఏందయ్యా, ఏంది అడ్వర్టైజ్మెంట్లు ఏందని. ఆ పత్రికల్లో అందరిలో ఇందరిలో కూడా నా మీద అపారమైన గౌరవం ఏర్పడిపోయింది. అది 2003 సంఘటన. అయిన తర్వాత ఇంకా 2004 2005 అట్లే జరిగిపోతుంది, ఇవన్నీ సేవా కార్యక్రమం జరుగుతున్నాయి. 2007 తర్వాత 2007 నేను రాజశేఖర్ దగ్గరికి వెళ్ళాను. రాజశేఖర్ రెడ్డి గారు దగ్గర వెళ్ళాను, వెళ్ళి సార్ నేను ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకుంటున్నా, నా సహకారం అందించంటే అవునయ్యా ఖాసిం ఖాన్ నేను గురించి చాలా వింటున్నా, చాలా డబ్బు చూడండి. అంతకుముందు మీకు పరిచయం లేదు? అంతకుముందు గొప్ప పరిచయం లేదు, 2007 నుంచే పరిచయం. నువ్వు నిన్ను గురించి వింటున్నా, ఎక్కడ చూసినా దాన ధర్మాలు చేస్తావు, ఎక్కడి నుంచి వస్తుంది నీకు డబ్బు అంటే అబ్బా ఎవరిచ్చింది చేస్తాను, నాది పేద కుటుంబము, చాలా కఠిన దరిద్రం నుంచి వచ్చిన వాడిని, నా సంపాదన కొంత ఇచ్చాలా, అది నా బాధ్యత, అది ఇచ్చాలి అంతే. దట్ ఈస్ ట్యాక్స్ టువర్డ్స్ గాడ్, భగవంతుని సన్నిధికి చేరే మార్గానికి నేను ఎంచుకున్నాను. వెరీ గుడ్ అన్నాడు. 2007 పోయి అడిగిన నేను ఎమ్మెల్సీ అప్పుడు చేస్తానంటే సరే క్యారీ అని అన్నాడు. క్యారీ అన్నాడు, చెప్పినాడు, అందరు కూడా చెప్పినాడు, కాంగ్రెస్ పార్టీలకు అందరు చెప్పినాడు. బాగా గెలిచే పరిస్థితిలో ఎమ్మెల్సీగా ఒకటే ముస్లిం నేను పోటీ చేసింది. అప్పుడు కొంత డిస్టర్బెన్స్ జరిగింది ఫైనల్లో, ఇంకా 2 రోజులు ఎలక్షన్ ఉందనగా నాకు కాకుండా వేరే క్యాండిడేట్కు ఒక రాజకీయ నాయకుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు సపోర్ట్ చేయాల్సి వచ్చింది. దానివల్ల డిస్టర్బ్ అయింది, కోల్పోయినాం. అయిన తర్వాత రాజశేఖర్ గారి దృష్టిలో పడిపోయినా. అవునండి, ఖాసిం ఖాన్ అయినా ఇన్ని ఓట్లు వచ్చినాయి కదా, అంత థర్డ్ పొజిషన్లో వచ్చిన, ఇంత పొజిషన్ వచ్చింది కదా అని చెప్పి సునామీ జరిగింది తమిళనాడు. సునామీ కంటే ముందు ఒకసారి అసెంబ్లీ సెక్రటరీకి పోయినా, అక్కడ తులసిరెడ్డి గారని మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ లీడర్, ఖాసిం ఖాన్ పదాంరా సార్ దగ్గరికంటే పిలుచుకొని పోయినాడు, నువ్వు బయట ఉండు నేను లోపలికి పోతాను, లోపలి పోయినాడు. ఎవరో ఉన్నారు బయట అంటే ఖాసిం ఖాన్ ఉన్నా అంటే అయ్యే పిలిచావా వెళ్ళేవాడు నువ్వు ఎందుకు బయట కూర్చొని పెట్టాం పిలిచాను. ఆ పోతున్నా ఏం నవాబ్ గారు బాగున్నావు అన్నాడు. నేను వెనకలు ఎవరన్నా నా వెనకలు నవాబ్ ఎవరున్నారు అప్పుడు సీఎం, సీఎం సీట్లో కూర్చోండగానే ఓకే ఏం నవాబ్ గారు అంటే నేను ఎవరన్నా నవాబ్ ఉన్నాడు నా వెనకలు చూసిన, ఎవరు సార్ అంటే నువ్వేనయ్యా నవాబ్ అన్నాడు. ఏం సార్ ఐఎమ్ ఏ స్మాల్ మ్యాన్, వాట్ ఈజ్ మై క్యా స్టార్టప్ బిఫోర్ యూ అంటే హాయ్ అట్లా మాట్లాడదయా, నీ నీ గుణగణాలు చూసినా నీ వ్యక్తిత్వం చూసినా అందుకని నవాబ్ అంటున్నా అన్నాడు. సరే కూర్చున్నా. తులసిరెడ్డి గారు అన్న వేంపల్లిలో ముస్లిమ్స్ అంతా టైలింగ్ నేర్చుకున్నారు, నాకు 100 కుట్టు మిషన్లు కావాలన్నాడు. ఓకే 100 ఒకటేసారి ఏందయ్యా పిచ్చోడా దాత పక్కన పెట్టుకుని నన్ను అడుగుతా అన్నాడు. అంటే ఎవరున్నా అన్నాడు, ఖాసిం ఖాన్ అయ్యా అన్నాడు. సార్ 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 100 కుట్టు మిషన్ సార్, స్టిచింగ్ మిషన్స్ 100 అంటే చాలా అవుతుంది. అరే నువ్వు అనుకుంటేమే అన్నాడు. సరే ఓకే సార్, ఇట్ ఈస్ ఏ గ్రేట్ బూన్ ఫర్ మీ, ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ టు యువర్ గుడ్ జర్స్ యువర్ గివింగ్ మీ ఆర్డర్ టు డొనేట్ 100 స్టిచ్చింగ్ మిషన్. సీఎం గారే అడగడం అనేది గొప్ప కదా. ఐ ఫీల్ మోర్ హ్యాపీ, ఇట్ ఈస్ ఎ ప్రిస్టేజ్ ఆఫ్ మీ అన్నా. మీరు ఆర్డర్ అడగడం అంటే నాకు ఒక ప్రిస్టేజ్ సార్ అన్న. 5 రోజులు ఇచ్చేసాను 100 కుట్టు మిషన్లు 5 రోజులకే. అది తెలుసుకున్నాడు. సునామీ జరిగింది, 200,000 డబ్బు ఆ రోజు, 200,000 అంటే మాటలు కాదు, 3 లోడ్లు బియ్యం ఇచ్చిన జెండా ఆయన ఊపినాడు. హైదరాబాద్ నుంచి జెండా ఊపినాడు, ఊపి ఆ రోజు కూడా అన్నాడు కీప్ ఇన్ టచ్ ఇత్మి అన్నాడు, నాతో టచ్లో ఉండు అన్నాడు. అవన్నీ చూసిన తర్వాత అట్లా అనేక కార్యక్రమాలు, వాళ్ళ పులిందల్లో ఏదో ఆర్గనైజేషన్ మ్యారేజ్లు జరిగితే ఏం ఖర్చు డొనేషన్ అన్నాడు, 1 lakh ఇప్పుడే చెక్ ఇచ్చేసిన. ఇట్లా ఆయన చాలాసార్లు అడిగారు సార్ ఏం ఖర్చు. ఇట్లా మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళినా కూడా మీ ఊరిని మాత్రం మర్చిపోవట్లేదు. మర్చిపోకుండా ఒక మసీదు నిర్మాణం చేసుకున్నారు, ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. ఒక ముస్లిం అనేది పక్కన పెడితే వేరే క్యాస్ట్ల పరంగా వాళ్ళ అవసరాలకు కానీ టెంపుల్స్ కానీ ఈ ఇస్తానే ఉన్నారు. ఏంటి అంత ప్రేమ మీ గ్రామం? కాదు కాదు, మామూలుగానే ఒక ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులు గ్రామాలను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా సిద్ధాంతము మీరు కులమా గోత్రమా మతమా మానవత్వమా? నా కులము పట్టింపు లేదు, గోత్రాలు పట్టింపు లేదు, మతం పట్టింపు లేదు, నాకు మానవత్వం, మానవత్వం నాకు కావాలా. నేను తండ్రి గారి నుంచి సంక్రమించాను. మానవత్వం పరిమిళించిన రోజులు నాకు ఉన్నాయి కొన్ని చెప్పాలంటే మీకు చాలా టైం పడుతుందేమో. వాస్తవంగా ఈరోజు కూడా ఆంజనేయ వీరాంజనేయ స్వామి దేవాలయం కడుతున్నారు, నేను 10 lakh ప్రామిస్ చేశాను ఇస్తానండి. 10 లక్షలు ఎందుకు ఇస్తున్నా అంటే మా తల్లిదండ్రులు, మా తండ్రి చాలా నిష్ఠాగరిష్ఠుడు. ఆ రోజుల్లో మనకు మసీదులు తక్కువ,
నమాజ్ చదువుకోవడానికి. తెలుగు సాంప్రదాయాలు ఎక్కువ, ఏదో శుక్రవారం రోజు పోయి నమాజ్ పోయలేము, పండగలో నమాజ్ పోయలేము. అవునవును, ఎందుకంటే ఆ పరిస్థితులు అట్టున్నాయి. ఈయన సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ ఉన్నవాడు, ఏది రామాయణ మహాభారతాల్లో, అది సంగీత మాస్టర్. ఆంజనేయ స్వామి దేవాలయంపై భజన చేసేవాడు, రామాలయంపై భజన చేసేవాడు. వాళ్ళంతా ఊళ్ళంతా భక్తులు ఎనకు నాన్నగారికి నేర్పించేవాడు. అట్లే సమయంలో నమాజ్ పోయాడు, రెండు మతాల తరఫున చేసేవాడు. తర్వాత ఆ రోజు ఆయన ఆ దేవాలయంలో నమాజ్ ఇవన్నీ ప్రార్థనలు చేశాడు కాబట్టి ఆ స్థలంలో పవిత్రత కావాలని నేను 10 లక్షలు ఇస్తాను చెప్పాను మా తండ్రి పేరుతో. ఎందుకు ఇస్తాను 10 లక్షలు? ఆయన పేరు కీర్తి ప్రతిష్టలు ఉండాలని జ్ఞాపకం. ఇలాగా మసీదులు అడిగినా నేను కాదనడంలే, చర్చిలు అడిగినా కాదనడంలే, దేవాలయాలు అడిగినా కాదనడంలే. కలడు చర్చిలోన కలడు మసీదులోన కలడు గుడిని చూడ కన్నులున్న కణ కణమునందు కలడు రా పరమాత్మ విశ్వయోగి బాట వెలుగు బాట. ఎక్కడే లేడు. లా ఇలాహ ఇల్లల్లా, దేవుడు ఒక్కడే అన్నాడు, మరికేమి దేవుడు వేరేం లే. పురాణం ఏం చెప్తుంది? ఖుల్యా అయ్యుహల్ కాఫిరున్ లాబుద్ మాతాబుదూన్ వల అంతు అభిదూన మాబుద్ వలాన అభిదూ మబుత్తం వల అంతు అభిదూన మాబుద్ లకుం దీనుకుం వలియదీన్. ఎవరి మతం వాళ్ళ గొప్పది. అయా వాళ్ళ పద్ధతిలో వాళ్ళ ప్రార్థన చేసుకుని వాళ్ళకి ఇష్టం. నీ పద్ధతిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు అది ఇష్టం, వాళ్ళది వాళ్ళకి ఇష్టం, నీది నీ ఇష్టం. ఎవరైతే ఏముంది, అన్ని మతాలు ఒకటే. ఎవరు విశ్వాసం అనేది ఇంపార్టెంట్. అది మానవత్వము. నా జీవితంలో ఏ ముస్లిం హెల్ప్ చేయలే, ఏ బంధువు హెల్ప్ చేయలే, హిందూ సోదరుని నాకు హెల్ప్ చేశారు. కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు, ఇప్పుడు కూడా బంధువులు ఎవరు దగ్గర రానిలే. ఇప్పుడు అందరూ కలిసి ఇప్పుడు ఏమి ఖాసిం గారు మా బంధువు వచ్చింది ఆయన మా మామ అన్ని చెప్తారు బాగా ఆర్థికంగా బాగున్నారు. కానీ వాళ్ళు నన్ను అవమానం చేశారని, వాళ్ళు కించపరిచారని నా సహాయం చేయాలి మనసు లేదు. ఇప్పుడు కూడా మా బంధువుల్లో ఎవరు పెళ్లి చేసినా అడుగుతాను నేను ఫోన్ చేసి, ఏంటి మీ పరిస్థితి, కష్టంగా ఉందా, ప్లీజ్ రండి నా దగ్గర. చనిపోయినారంటే ఇమీడి 10,000 పంపిస్తాను అంత్యక్రియలు. పెళ్లి చెప్తున్నారంటే నా శక్తి కొద్దీ వాళ్ళ పెళ్లి యొక్క హోదా బట్టి 25,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలకు ఇస్తాను ఉంటా. మా భార్య తరఫున నా తరఫున ఎవరిని కాదని. మీ సంతానం సార్? నాకు నలుగురు. నలుగురు? నలుగురు. ఒక అబ్బాయి సిఏ, ఒక అబ్బాయి రూట్లోనే తీసుకెళ్ళారు, నా రూట్లో నా ఆఫీస్లో ఉంటాడు. రెండో అబ్బాయి డాక్టర్, ఎంఎస్ జనరల్ సర్జన్. గుడ్. ఆయన కోయంబత్తూర్లో డాక్టర్గా ఉన్నాడు. ఒక కూతురు, పెద్ద కూతురు ఆయన జడ్జికి ఇచ్చాను. రెండో కూతురు బీటెక్ చదివింది, పెళ్లి చేయాలి డాక్టర్కు, ఈ పాపకు పెళ్లి చేయాలి. ఇది 4 జవాబుదారులు ఉన్నాయి నాకు. ఇన్ని ఉన్నప్పుడు కూడా నేను సమాజసేవ మర్చిపోలే. మీకు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీకు ఎంపీగా అవకాశం కల్పించారు, హిందూపూర్ ఎంపీగా. అప్పుడు నాకు తెలిసి మీ పార్టీలో, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తుల వెన్నుపోటు వల్లే ఖాసిం పేరు వచ్చింది. చెప్తాను దానికి. వైఎస్ రాజశేఖరరెడ్డి సారు ఒకరోజు అల్లి మార్నింగ్ 7:00 మా ఇంటికి ఫోన్ చేశారు ఢిల్లీ నుంచి. మా అమ్మాయి పరిగెడుతూ వచ్చింది నా బాత్రూమ్, అప్పుడు నేను స్నానం చేస్తాను ఎక్కడ పోవాలని. బాబా సీఎం, బాబా సీఎం అని నా పెద్ద కూతురు పిలుస్తాను. యామా కైకు సీఎం కడతా మరి గరుకు, అది కైకమా, అదే కైక సీఎం కైకమా, కైకమా చల్ కట్టి చల్ అంటే మా పాప మళ్ళీ వచ్చింది బా అవబాపలే కార్లండి సార్ సార్ అల్లా తిన సార్ అంటే సరే బయటకు వచ్చినాను. చెల్లప్పుడు ల్యాండ్ ఫోన్ ఎత్తిన అయితే ఏమయ్యా ఖాసిం ఖాన్ అన్నారు. సార్ 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 క్షమించండి సార్ రాజశేఖర రెడ్డి గారు. ఏమయ్యా ఖాసిం ఖాన్, నేను నీకోసం 10 నిమిషాలు నిలబడుకున్నా ఫోన్లో అన్నా. సార్ మీరు ఏంది, తమరేంది, నేనేంది సార్, తమరు నాకు ఫోన్ చేయడం ఏంది సార్, మీరు ఏదైనా చెప్పి పంపిస్తే పరిస్థితి వస్తాను కదా. కాదు నేను డైరెక్ట్గా మాట్లాడినా, ఎంత విలువ ఇస్తున్నా నీకు, యూ కమ్ టు హైదరాబాద్ ఇన్ ది ఈవినింగ్ అండ్ మీట్ మీ అట్ 4:00 అన్నాడు. ఓకే సార్ ఇమీడియట్గా పోయినాను. పోయిన తర్వాత అంతమంది బయట ఉన్నా నేను, ఇట్లా చూసినాడు ఇంట్లోకి పొత్తు రే ఖాసిం ఖాన్ వచ్చినాడు అన్నాడు. చేయి ఎత్తిన రా లోపల అన్నాడు. లోపల ఎవరిని అలో చేయలే నన్ను ఒక్కడనే. పోయిన తర్వాత ఇట్లా చూసినాడు, అదే పనులు చూసినాడు నా ముఖం కల్లా. చూస్తే తల దించుకున్నాను నేను. ఏమయ్యా తల దించుకుంటామని, నేను మీ ముఖంతో నేను ఎట్లు పోటీ పడతాను సార్, నేను చూడలేను చాలాసేపు అన్నా. సరే గుడ్ నీకు ఎంపీ చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఎంపీ సార్ నా కెపాసిటీ ఏం సార్, మీ ప్రయత్నం లేకుండా ఏమీ లేదు, నా ప్రయత్నమే లేదు. ఏందయ్యా నువ్వు, నేను ఎంపీ టికెట్ ఇవ్వాలనుకుంటున్నానంటే సార్ నా యోగ్యత ఎంత, నేనెంత, నాకు అసలు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాకు ఎవరు తెలుసు, ఏదో సామాజిక పరంగా కదిరి తాలూకాలో ఏదో చిన్న చిన్న మా తల్లి పేరు ట్రస్ట్ పెట్టాను, భోజన కార్యక్రమాలు కంటి ఆపరేషన్లు చేసినాను అంతవరకే, కానీ మిగతా ప్రదేశాలు ఎవరైనా వస్తే ఇచ్చినా, ఎవరైనా వచ్చే సార్ మందిరం అంటే మంచిదంటే ఇస్తా పోయినాను,
కానీ అంత పాపులర్ ఉందో లేదో నాకు తెలుస్తుంది. ఏం పాపులర్ అయ్యా, ఎమ్మెల్సీగా పోటీ చేసినావు కదా, అప్పుడు మూడు జిల్లాలో నీకు థర్డ్ ర్యాంక్ వచ్చింది, ఇంకేం నీకు అన్నా. సరే సార్, తమరు ఇష్టం అన్నా, నిన్ను చూసి ఓటేరు. ఎవరు గెలిపించారు? రాజశేఖర్ గెలిపించారు. అసలు రాజశేఖరిని కాంగ్రెస్ పార్టీ చూసి ఓటేస్తారు కాబట్టి నువ్వు ధైర్యంగా రా అన్నాడు. సరే, ఏదో చెప్పారు ఖర్చుల గురించి, నేను ఒప్పుకున్నా, ఇది భరించాలడు అన్నాడు. ఎస్ సార్, మీ ఆదేశమే, నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను చెప్పిన. సరే అంతే, అప్పటికి 25 డేస్ ఉంది ఎలక్షన్, అంతే. అప్పుడు 25 డేస్ ఎలక్షను, సరే ఏదో నా బాధ నేను పడినా, మహానుభావుడు నన్ను హెలికాప్టర్ తిప్పాడు మొత్తం నియోజకవర్గం అంతా పక్కన కూర్చొని పెట్టుకొని. తిప్పిన తర్వాత అంత అయిపోయింది పార్లమెంట్. హెలికాప్టర్లో ఏ హెలికాప్టర్తో మహానుభావుడు చనిపోయారు అదే హెలికాప్టర్ తిరిగాను నేను. తిరిగిన తర్వాత పెనుగొండలో మీటింగ్ జరుగుతుంది, నా చేయి పట్టుకొని మా ఖాసింగ్ మన 50 వేలతో గెలుస్తున్నాడు, 50 వేలతో గెలుస్తున్నాడు అని. నేను అక్కడ స్టార్ట్ అయింది నా ఓటమి. ఆయన గమ్మనుంటే మహానుభావుడు అది జరిగిండేది కాదు. ఎప్పుడైతే ఖాసింగ్ ఖాన్ గెలుస్తాడన్నాడో వీళ్ళలో కొంతమంది అగ్రవర్ణాల్లో, పేర్లు చెప్పను, అగ్రవర్ణం ముసలం స్టార్ట్ అయింది. ఏంటో బాగా రాజశేఖరి హెలికాప్టర్ తిప్పి మా ఖాసింగ్ ఖాన్ గెలుస్తున్నాడు, ఈయన గెలిచి వస్తే మన పరిస్థితి ఏమిటి? తమిళనాడు ఊరికి ఇచ్చారు ఎంపీ టికెట్ ముస్లిమ్స్కు, కర్ణాటక ఊరికి ఇచ్చారు, కేరళ కూడా ఇచ్చాను, ఆంధ్రప్రదేశ్ ఒకటి, ఈ 3 రాష్ట్రాల్లో ఓడిపోతారని వచ్చింది ఇన్ఫర్మేషన్. 3 రాష్ట్రాలు ఎవరు గెలవరు, గెలిచేది ఖాసిం ఖాన్ వచ్చింది మాత్రమే. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చేటప్పటికి ఇళ్లలో స్టార్ట్ అయింది, ఈయన గెలిస్తే సౌత్ ఇండియాకు ఖాసిం ఖాన్ ఎంపీ అవుతాడు కాబట్టి ఈయన ఓడి తెలిసింది, ఈయన ఎంపీ అయితే సెంట్రల్ మినిస్టర్ గ్యారంటీ ఇస్తారు అని ఒక 2-3 మహానుభావులు ఉన్నారు, స్కెచ్ వేశారు అప్పటికప్పుడు, స్కెచ్ వేసి అందరికి ఫోన్లు చేసి ఇందుకు పార్లమెంట్ ఎస్ కొంత పట్టించుకుందండి ఆయన అన్నారు. కొంత నాకు తెలుసు ఆ మహానుభావులు, చెప్పను, చెప్పడం బాగుండదు, కొంచెం ఎక్కువ పట్టించుకుందని అన్నారు. ఆ 11,000 ఓట్లు ఇచ్చి నేను ఎంపీ అయ్యాను అని. అవును, 11 అప్పుడు ప్రజారాజ్యం తరఫున ఒక ప్రధాన వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి టీడీపీలో ఉన్నాడు, ఒక్కసారి జంప్ అయినాడు పైఆర్పీలకి. జంప్ అయిన తర్వాత ఈ రెడ్డి వర్గంలో ఏమి వచ్చిందంటే, అరే మన రెడ్డి పోటీ చేసినాడు ఇందులో, నీలం సంజయ్ రెడ్డి మన అల్లుడేనా, ఐఆర్ఎస్ ఆఫీసరు, ఈయన గెలిస్తే మన ఫండ్స్ వస్తాయి మనకు అది ఇదని ఏదో చేసుకొని ఆయన గెలిపిద్దాం అని ఒక 100,000 ఓట్లు కాంగ్రెస్ చీలిపోయినాయి. అవునవును, లేదా 100,000 ఓట్లు నేను గెలిచాల్సింది. అవును, 100,000 ఓట్లు చీలిపోయి ఆయన వేశారు ఓట్లన్నీ. ఆయన లేకుంటే మీది ఇది, ఆయన గెలవలే నన్ను గెలిపించలే, నన్ను ఓడించా. ఆయన ముఖ్య కారకుడు శ్రీకాంత్ రెడ్డి నేను ఓడిపోవడానికి. ఇప్పుడు ఆయన అంటాడు ఖాసిం ఖాన్ నా వల్ల నువ్వు ఓడిపోయినావు, నేను చాలా తప్పు చేశాను, పాపం నువ్వేమో గొప్ప కోటీశ్వర కుటుంబం కాదు, కష్టపడి వచ్చినావు, నీ ఇది నాకు చాలా మనసు బాధ గెలుస్తుంది చాలాసార్లు చెప్పాడు ఆయనే. అంత జరిగింది. తర్వాత ది వెరీ నెక్స్ట్ డే ఓటమితనే నేను డైరెక్ట్గా ఐ వెంటు రాజశేఖర్ సార్ అన్నీ మనిపోతానే ఎదురుగా నా దగ్గరికి వచ్చి కాళింగనం చేసుకొని కన్నీళ్ళు పెట్టాడు. మై పీపుల్ డిఫీటెడ్ యూ, మై పీపుల్ డర్టీ పీపుల్ డిఫీటెడ్ యూ, ఐ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, నిన్ను నేను టేకప్ చేస్తాను, నువ్వు సంతోషంగా ఉండు ఖాసిం ఖాన్ అన్నాడు. సరే జరిగిపోయింది. ఇంకా ఒక నెలకు ఆయన చనిపోతాడనగా పోయినాను. పోతే ఏం ఖాసిం ఖాన్ చెప్పుకున్నాడు, సార్ ఏదో చూడండి సార్, నా పరిస్థితి ఆలోచన చేయడాను, ఏం డోంట్ వరీ, నిన్ను నీకు రెవెన్యూ లాస్ చేయను, నీకు తగిన పదవి ఇస్తా, నువ్వు నెక్స్ట్ మంత్ రాన్నాడు. ఈ లోపల చనిపోయింది, అయిపోయింది. ఆయన మహానుభావుడు బతికి ఉంటే నేను ఈరోజు ఎంపీనో రాజ్యసభ ఏదో ఇచ్చిండేవాడు, నేను బాగుపడ్డాను. అయినా నేను నాకు పదవి లేకపోయినా పర్వాలేదు, ఆ మహానుభావుడు చనిపోయాడు నాకు చాలా మనసు రప్పించింది. ఎందుకంటే ఒక దేశాన్ని ఉద్ధరించగల శక్తి ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం, అది కూడా ప్రమాదంలో కోల్పోవడం నాకు చాలా బాధ కలిగించింది. దాదాపు 1 సంవత్సరం నేను చాలా బాధపడినా. ఎట్లా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఏం ప్రయత్నం చేయట్లేదా? ఇప్పుడు ప్రయత్నం అంటే ఇప్పుడు నేను ఒకటే అనుకున్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి అపారమైన అభిమానం గెలవాలి నేను. జగన్మోహన్ రెడ్డి తెలుసు, ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు కడపకు వచ్చారు. అంజాద్ బాషా నా శిష్యుడు, పరమ శిష్యుడు, ఆయన పైకి తెచ్చిందే నేను. ఎమ్మెల్యే గారు ఎస్, డిప్యూటీ సీఎం అయినాడు. ఇప్పుడు కూడా మీటింగ్లో మా నాన్నగారు ఖాసిం అంటాడు. ఓకే, మా తండ్రి గారు ఖాసిం ఖానే, నన్ను పై తెచ్చింది ఆయనే, నేను ఎక్కడ బీడీ వ్యాపారం చేసుకుంటా ఉంటే అటువంటి వాడిని నాకు ఆర్థిక సహాయం చేసి ఈరోజు ఈ స్థాయికి ఎదగడానికి కారణం ఖాసిం ఖాన్ అంటాడు. అబ్బాయి వెరీ గుడ్ అంటాడు, స్వభావముఖంగానే చెప్తాడు. నేను ఏ మీటింగ్లో నేను పక్కన ఉన్నానంటే ఖాసిం ఖాన్ మగారు మా తండ్రి గారు అంటాడు. శభాష్, ఎందుకంటే వాళ్ళ నాయన చనిపోయే ముందు నేను వాగ్దానం చేసిన, వాళ్ళ నాయన నా దగ్గర వచ్చి నా బిడ్డలు
దిక్కు లేకుండా అయిపోతారు, మా వాళ్ళు సరిలేదు, మీరు హెల్ప్ చేయాలంటే ప్రామిస్ చేసిన. ఆ ప్రామిస్ని బట్టి వాళ్ళకి చాలా విధంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా హెల్ప్ చేసినాను. దానికి ఇంకా గుర్తింపు ఉంది. ఆ పెళ్ళికి వచ్చినాడు, నేను స్టేజ్ పైన ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళికి వచ్చారు. పైన వచ్చి ఇట్లా నమస్కారం చేసుకుంటూ వస్తుంటే నేను బుద్ధి మీద అట్లా తట్టిన తడితే ఇమీడియట్ చూసాను నా పక్క అన్న కాసిం అన్న బాగుండవు అన్నాడు. బాగానే ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు, నాకు ఈసారి హిందూపుర ఎంపీ టికెట్ ఇవ్వండి అన్న, ఓకే పరిశీలిస్తానన్న అన్నాడు. అంతే జరిగింది. ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దయదలిచి మీరు రండి, మీరు ఎంపీగానో ఎమ్మెల్యేగానో అవకాశం ఇస్తామంటే పోతా. అంటే మీ వంతుగా మీరు ప్రయత్నం చేయాలి కదా. నేను నా ప్రయత్నం కూడా ఉంటుంది, ఉండకుండా అడగని అమ్మ కూడా పెట్టదు అన్నాం గారు. ముర్ము బాట్పాద్ ముర్ము ద్రౌపది ముర్ము శివాలయంలో కసూరు కూర్చుంటానింది, ఆమెకు రాష్ట్రపతి పదవి వచ్చింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రొఫెసర్గా టీచ్ చేస్తున్నాడు, పదవి వచ్చింది. రామ్నాథ్ కోవింద్ ఒక మామూలు రిటైర్డ్ గమ్మని ఉన్నాడు, ఆయన రాష్ట్రపతి పదవి వచ్చింది. వీళ్ళందరూ దుర్బల దారిద్ర్యని దుర్భిక్ష పరిస్థితిని అనిపించిన వారే. మన్మోహన్ సింగ్ రైతు కూలీ, ఇలా తీసుకుంటే నాయకులు చాలా చాలా మంది ఉన్నారు. అలాగా నేను అనేది ఉంటే సంపద ఇచ్చినా పదవి ఇచ్చినా ఇది దైవికంగా సంబంధించాలి. కానీ ఒక మనిషి దరిద్రుని ఎవడు బాగుపడతలేడు, అదృష్టవంతుని చడసలేడు. కాబట్టి అదే దేవుడు ఇచ్చిన సంపద. అట్లా ఏదో చేసినాం భగవంతుడి దయ. ఆ భగవంతుడు ఇంకా అట్లే నన్ను సమాజసేవ చేసేదానికి అవకాశం ఇవ్వాలని, అనేక మంది వృద్ధులకు సేవ చేయాలని నా కోరిక నెరవేరుస్తాను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. రాజకీయంగా అవకాశం వస్తే ముందుకెళ్తా, లేదంటే సమాజానికి సమాజ సేవకి అంకితం అవుతా అన్నాడు. చాలా గొప్ప మనసు. థ్యాంక్ యూ. మీకు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఆ భగవంతుడు ఎలా వెళ్ళాలా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.